ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎరగుంటపల్లి గ్రామం సచివాలయం ఒకటి పరిధిలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే ఎలీజా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గడప గడపకు తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు సంబంధిత అధికారులకు ఆ సమస్యను తీర్చునట్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎలీజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తున్నారని, దీనిలో భాగంగా నవరత్నాలను ప్రతి ఇంటికి అవసరాలను బట్టి పార్టీలతో నిమిత్తం లేకుండా అందేటట్లు చూస్తున్నారని, ఇదే కాకుండా హామీలు లేని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందేటట్లు చూస్తున్నారని, ఇది ప్రజల ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మార్కెట్ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కొప్పుల నాగు, ఎరగొండపల్లి సర్పంచ్ తొల్లమెల్లి రాణి కుటుంబరావు, వైఎస్ ఎంపీపీ సాదరబోయిన వరలక్ష్మి తదితరులు వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పంచాయతీలో సచివాలయంలో సచివాలయం పరిధిలో ఎన్నో సచివాలయం సచివాలయం వన్ పరిధిలో ఇక్కడ గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టాం. మరి ప్రతి ఇంటికి వెళుతూ ఉన్నాం. మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి పరిపాలన అందించారు, ప్రజలకి ఏ రకంగా లబ్ధి చేకూరింది, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అనేది బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో నేను చేపట్టినటువంటి ఈ గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం 40వ రోజు. ఈ 40 రోజుల యొక్క అనుభవం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎంతోమంది ప్రజలు లబ్ధి పొంది మన ప్రీతి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలని వారు ఎంతో మెచ్చుకుంటూ ఉన్నారు. ఒక్కొక్క కుటుంబానికి లక్షలాది రూపాయలు మరి లబ్ధి చేకూరింది. వారందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజలు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి పథకాలని వారు చాలా సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నారు. వారి యొక్క